హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా స్కిన్ వైట్ అవ్వడానికి, సాఫ్ట్గా స్మూత్గా అవ్వడానికి, దాంతోపాటు సన్ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ని షేర్ చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ని చాలా సులభంగా తయారు చేసుకుని వాడవచ్చు అన్నమాట. దాంతోపాటు ఇది చాలా న్యాచురల్ రెమెడీ కూడా అవునండి. ఇంట్లో ఉండే వాటితో చాలా సులభంగా ప్రిపేర్ చేసుకుని వాడవచ్చు. దీన్ని వాడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. చిన్న పిల్లలకి కూడా దీన్ని వాడొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం అండ్ దాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఎలా వాడాలి అనేది కూడా షేర్ చేస్తాను. మీకు వీలైతే వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, దాంతోపాటు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చెప్తాను. దానికోసం ఒక చిన్న గిన్నెలోకి ముందుగా 2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండిని మంచి క్వాలిటీది తీసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటే ఆ టేబుల్ స్పూన్తోనే 1/2 టేబుల్ స్పూన్ అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా దాంతోపాటు వేసుకోవాలి. పసుపు కూడా అలాగే మంచి ఆర్గానిక్ పసుపుని తీసుకుంటే మంచిది. అలా తీసుకుని బాగా ఒకసారి కలుపుకోండి. శనగపిండి అలాగే పసుపు బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని చూసుకొని దాంట్లోకి రా మిల్క్ని వేసి బాగా కలుపుకోవాలి. ఎంతవరకు కలుపుకోవాలంటే ఇది ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుంది, అంతవరకు దీన్ని మిల్క్ని వేసి కలుపుకోవాలి. మిల్క్ని మనం కాగపెట్టుకొని తీసుకోకూడదండి, అంటే బాయిల్ చేయక ముందు మనం ఈ ఫేస్ ప్యాక్ కోసం యూజ్ చేయాలి. రా మిల్క్ని మాత్రమే వాడాలి, లేకపోతే రిజల్ట్ రాదు. అలా మిల్క్ని వేసి పేస్ట్ లాగా అయ్యేటట్లుగా కలుపుకున్న తర్వాత మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ని ఇప్పుడు కరెక్ట్గా ఎలా వాడాలి అనేది చెప్తాను. ఈ ఫేస్ ప్యాక్ని మనం ముందుగా ఫేస్కి కానీ లేకపోతే హ్యాండ్స్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఎలా రిజల్ట్ వస్తుందో అదే విధంగానే నెక్కి అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ప్యాక్ని మనం ఫేస్కి అప్లై చేయక ముందు నార్మల్ వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని మంచి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని థిక్గా అప్లై చేసుకోవాలి. మీరు ఫేస్కి కాకుండా నెక్కి అండ్ హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ దీన్ని అలాగే ఉంచండి. నేను అప్పుడే చెప్పినట్టుగా థిక్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 20 మినిట్స్ దీన్ని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత నార్మల్ వాటర్తో, ఓన్లీ వాటర్తో మాత్రమే ఫేస్ని కానీ హ్యాండ్స్ని కానీ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ని వాష్ చేసుకోవడానికి సోపుని కానీ ఫేస్ వాష్ని కానీ వాడకూడదు. ఓన్లీ నార్మల్ వాటర్ని మాత్రం వాడి ఫేస్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వారంలో కేవలం 2 సార్లు మాత్రమే వాడండి. వీడియోలో చెప్పిన విధంగా వాడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. స్కిన్ వైట్గా అవ్వడానికి, అలాగే స్మూత్గా సాఫ్ట్గా అవ్వడానికి, దాంతోపాటు సన్ ట్యాన్ ఉంటుంది కదా, సన్ ట్యాన్ అయ్యి ఉంటుంది కదా, అది కూడా చాలా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత మీ రిజల్ట్ని వీడియో కింద తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, దాంతోపాటు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.